పీసీసీ పదవికి ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? అసలు సీఎం రేవంత్ పీసీసీ పదవి ఎవరికి ఇప్పించాలనుకుంటున్నారు? పీసీసీ పీఠం సీనియార్టీకా లేక సిన్సియార్టీకా? లెట్స్ వాచ్. నాలుగు రోజుల సీఎం పర్యటన ముగిసింది, ఇక పీసీసీ పదవి కొలిక్కి వచ్చిందంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఇక అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. పీసీసీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పోటీ పడ్డారు, కానీ ఏఐసీసీ పెట్టిన షరతులకు వెనక్కి తగ్గారు. వన్ పర్సన్ వన్ పోస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఏఐసీసీ అధిష్టానం మంత్రి పదవి ఉండి మళ్లీ పీసీసీ అడిగిన వారికి ఈ రూల్ వర్తిస్తుందని తేల్చేయటంతో మంత్రులు కాస్త వెనక్కి తగ్గారు. ఇక ఏసీసీ మాత్రం సీనియర్ల వైపు మొగ్గు చూపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి సీనియర్ నేతలంతా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ చీఫ్ ఇవ్వాలని అధిష్టానానికి సూచించారు. బీసీ నేతలకు పీసీసీ ఇస్తే తప్పకుండా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుందంటున్నారు వీరంతా. ఇక మరో నేత మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎస్టీ సామాజిక వర్గానికి పీసీసీ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఏఐసీసీ ఆలోచిస్తోంది. ఇప్పుడు పీసీసీ పదవి కేవలం నామమాత్రంగా ఉంటుందని సీనియర్ నేతలు అంటున్నారు. ప్రభుత్వంపైనే పూర్తి ఫోకస్ ఉంటుందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పీసీసీ పైన ఉంటుందనేది సీనియర్ నేతల భావన. రేవంత్ లాంటి మాస్ లీడర్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న కారణంగా పీసీసీ పదవి కేవలం అలంకార ప్రాయమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పీసీసీ పదవి ఎవరిని వరిస్తుందనేది త్వరలోనే తేలనుంది.